కర్ణాలు మున్సిపల్లో పాతకాలం తెలంగాణ పటేల్ పట్టువారి వ్యవస్థలో సార్ మన ప్రాంతం కర్ణ మున్సిపల్ టైంలో ఫిజికల్గా వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం పండిస్తున్నారు, ఏమేమి జరుగుతుంది, ఏమేమి అది రాస్తూ, తర్వాత ఎవరెవరు హక్కుదారులు రాస్తూ, తర్వాత దానికి భూమి తాలూకు బార్డర్లు కూడా మొత్తం కర్ణాల మున్సిపల్కి మొత్తం ఫింగర్ టిప్స్లో ఉండే అన్నీ ఉండేవి. డిఫరెంట్గా ఆడ ఇది జమాబందీ జరిగేది, పన్నులు వసూళ్ళు కానీ పూర్తి కమాండ్ ఉండేది ఉండేదండి. అది మొత్తం చిన్నవేనం అయిపోయింది. మా ఊర్లో నేను చూసామండి కర్ణం ఉండేవారు. ఆయనకి అసలు ఇంట్లో కూర్చొని చెప్పేవాడు ఎందుకు, నోట్లో పొద్దున్నే ఆ రోజుల్లో ఇప్పుడు ల్యాబరేటరీలు బాత్రూములు లేవు కంటే బయటకు వెళ్ళేవాళ్ళు చెంబు తీసుకుని నోట్లో మొహం పొల్లం పెట్టుకుని అలా వెళ్ళి వాడు కంప్లీట్ చేసి వస్తుండేవాడు. ఇది డైలీ 100 ఎకరాల్లో 200 ఎకరాలు ఆ పని అయిపోయేది, ఈయన పని అయిపోయేది. ఈ విధంగా పర్ఫెక్ట్గా వాళ్ళకి ఐడియా ఉండేది ఎక్కడ బళ్ళదో ఉంది, ఎక్కడ కాలువ ఉంది ఇట్లా. తర్వాత అసలు మనకి ఆ వ్యవస్థ డిస్టర్బ్ అయిపోయి అసలు గ్రామంలో ఉండేవాడు లేకపోయినందువల్ల ఇవన్నీ డ్యామేజీలు జరిగినాయి. ఇప్పుడు మరలా గ్రామంలో మనం వ్యవస్థ ఏర్పాటు చేశాం కాబట్టి గ్రామంలో ఇప్పుడు వీఆర్ఓ ఉంటున్నాడు, ప్రతి గ్రామానికి సర్వేయర్ను కూడా ఇచ్చామండి. ఎప్పుడు చరిత్రలో ఎక్కడా లేదు దేశంలో కూడా అటువంటిది. ఇప్పుడు ఈ పొరపాట్లు జరిగే అవకాశం ఉండదు కాబట్టి పర్ఫెక్ట్గా ఇప్పుడు పక్కా సర్వే చేసి మనం ఏర్పాటు చేయటం. ఒకప్పుడు ఫిజికల్ వెరిఫికేషన్ ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతారు, అజమాయిషి ఈ సంవత్సరం మొదలు పెట్టారండి. అది దాంతోపాటు అసలు కంప్లీట్ సర్వే చేస్తున్నారు కాబట్టి ఫిజికల్ వెరిఫికేషన్ జరిగిపోతూ ఉంటుంది ప్రతి గ్రామానికి. అయితే దీనికి చట్టబద్ధత అంటే పర్మనెన్సీ కూడా తీసుకొస్తున్నామండి. ఇప్పటి వరకు మనకున్న టైటిల్స్ ప్రిజంప్టివ్ టైటిల్స్ అంటాము, అంటే ఊహాజనిత టైటిల్ అండి. మనకి ఏదైనా గొడవ జరిగితే మనం ఇద్దరం తనుకుంటే సివిల్ కోర్టుకి వెళ్ళి తెరుచుకోండి సార్ అంటాడు, అంతేగాని రెవెన్యూ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ చెప్పలేదు. ఇప్పుడు దానికి పర్మనెన్సీ తీసుకొస్తున్నాం, మనం చట్టం తీసుకొస్తున్నాం ఏపీ టైటిలింగ్ యాక్ట్ అని. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం సర్వే చేసి ఏదైతే ఇప్పుడు మన ల్యాండ్ పార్సల్ నెంబర్ ఇస్తాము, దీనికి గెస్టేషన్ పీరియడ్ లాగా ఇప్పుడు మనం ఇచ్చిన తర్వాత ఆ చట్టంలో 1 ఇయర్ 2 ఇయర్స్ ఏదో టైం ఇస్తామండి. ఈ లోపు దాని మీద ఏది డిస్ప్యూట్ లేకుండా ఎవరు క్లెయిమ్ చేయకపోతే ఆటోమేటిక్గా దాన్ని పర్మనెంట్ టైటిల్ కింద కంక్లూజివ్ టైటిల్ అంటాము, కంక్లూజివ్ టైటిల్ కింద కన్వర్ట్ చేసేస్తాము. వన్స్ కంక్లూజివ్ టైటిల్ కింద మీకు ఇచ్చిన తర్వాత ఇక దాని మీద సివిల్ డిస్ప్యూట్ ఉండే అవకాశం లేదండి. ఇప్పుడు మనం డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకుంటాం కాలేజీలో, డిగ్రీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎవడు క్వశ్చన్ చేయలేడు కదండి. ఎవరిని క్వశ్చన్ చేస్తే యూనివర్సిటీ ఇది ఫేకా ఒరిజినల్ చెప్పాయా అంటాం అంతే కదా. అది దెన్ బ్లాక్ చైన్ టెక్నాలజీస్తో దీన్నంతా కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు ప్రతి జిల్లాకు ఉంటారండి, డిస్ట్రిక్ట్ టైటిలింగ్ అథారిటీ అని ఉంటుంది, అక్కడ ప్రిజర్వ్ చేయటం జరుగుతుంది. దీనికి ఎవరు టచ్ చేయలేరు, ఒక ఎంఆర్ఓను ఒక ఆర్ఐ ఎవరు టచ్ కూడా చేయలేరండి. పక్కాగా ఉంటుంది ఆ టైటిల్ అది. సో దాంట్లోకి ఇంటర్ఫీరెన్స్లు మ్యానిపులేషన్లు జరగవండి అవకాశం. అంటే ఒకప్పుడు సంప్రదాయమైన ట్రెడిషనల్గా బ్రిటిష్ టైంలో వాళ్ళ టైం నిజాం టైం వాళ్ళు ఆ పేర్లన్నీ ఆ టైంలో వచ్చినవే కదా, జమాబందీ చెప్పి తాలూకా జిల్లా అడంగళ్ళు N10 ఇవన్నీ ఫిర్కా ఇవన్నీ ఆ పేర్లు పాత పేర్లు కదా. సో అప్పటి దాన్ని ఆ పాత ట్రెడిషనల్ సిస్టమ్ని మళ్ళీ రివైవ్ చేస్తూ మొత్తం క్షేత్రస్థాయిలో పెద్దాన్ని సూపర్వైజ్ చేస్తూ చెక్ చేసుకుంటూ లేటెస్ట్ టెక్నాలజీని సదునియోగం చేసుకుంటూ రెండింటిని గడుపుతూ ఒక శాశ్వతమైన ఈ సమస్యకు పరిష్కారం తీసుకొస్తూ ఒక ట్రాన్స్పరెన్సీని భూమి హక్కును తీసుకొచ్చే ప్రయత్నం ఈ 300 ఏళ్లలో మీరు చేపట్టిన కార్యక్రమాలు ఇది ఒక గొప్ప కార్యక్రమంగా మీరు చెప్పాలి. మీరు చెప్పిన ఈ హెల్త్, ఎడ్యుకేషను, ఈ భూమి, ఈ 3 విషయాల్లో మీరు ఏదైనా రాష్ట్రం నుంచి ప్రేరణ పొందారా, ఎలా దీన్ని తీసుకున్నారు సార్ ఈ ఆలోచన? సర్వే వరకు ఏ రాష్ట్రం నుంచి ప్రేరణ పొందలేదండి. మనం ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని చేసాం. ఎందుకు 2012లోనే నేషనల్ టాస్క్ ఫోర్స్ ఆన్ టైటిలింగ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం క్రియేట్ చేయడం జరిగిందండి. వాళ్ళు రికమెండ్ చేశారు ఏంటి, మరలా మీరు సర్వే చేసి స్ట్రిక్ట్ సర్వే ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి మీరు పక్కా టైటిల్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అని. ఈ సబ్జెక్ట్ వచ్చేదానికి స్టేట్ సబ్జెక్టు 2012లో వాళ్ళు రికమెండేషన్ అయితే చేశారు, కానీ ఈ రోజు వరకు చేయడానికి ఎవరికి ధైర్యం చాలేదండి. ఇది ఎందుకు చేయలేము అనే భయం, ఇది ఇప్పుడు లాగా ఊళ్ళో కొట్టుకుంటారు అని. మనం 2000 గ్రామాలకు పంచాము, ఎక్కడ ఒక్క కంప్లైంట్ కూడా రాలేదండి, జరగదు, బట్ అదొక భయం అన్నమాట. దాంతో చేయలేకపోయారు, దానికి మనకు ప్రేరణ ఇవ్వలేదు. ఎడ్యుకేషను హెల్త్ మనం మేనిఫెస్టోలో మొదటి నుంచి చెప్తూ ఉన్నాం. అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు 2019లోనే కానీ 2014లో కూడా అన్నారు అది. కానీ తరువాత ఎడ్యుకేషన్ పరంగా తప్పనిసరిగా ఢిల్లీ ఈజ్ ఎ మోడల్ స్టేట్ అండి, కేజ్రీవాల్ గారు చేసి చూపెట్టగలిగినారు. ఏది
గవర్నమెంట్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ రంగానికి తక్కువ లేకుండా చేర్చుపెట్టగలిగారు.